నమస్తే నమస్తే అమ్మా నమస్తేమ్మా ఆ రకంగా చూస్తే మనము ఇప్పుడు బాహ్య అర్థానికి లోపల లో అర్థాలకి వెళ్ళాలి అమ్మా ఇది బాహ్య మనము కాలక్రమిక దారిలో జీవించబడ్డాము అలా జీవించబడ్డందు ఒక్కొక్క తీగ అందుకులో ఎవరు తగ్గట్టుగా జీవము నిరంతరం కదులుతూనే ఉండాలి అందుకే నిరంతరం కాల సమస్యతో కొన్ని దారులు కదులుతూనే ఉంటాయి అవి మన అనుభవమైన దారులుగా మనసు దారులుగా ఏర్పడ్డాయి కాబట్టి మన మనసు దారు నిరంతరం కదులుతూనే ఉంటే మనం కదులుతూనే ఉంటాం అలా కదులుతున్నప్పుడు ఏం కదలలేదే కదలలేవే అంటాం ఏమీ కదలవా అని కూడా అంటాం వెనువెంటనే కదలవా అని ఇట్లా అనాలన్నమాట ఎందుకంటే మన యొక్క జీవస్థితి యొక్క ప్రామాణికలు ఇంకా తమ అనుభవంలో తమ కదలే రీతిలోనే ఉన్నాయి ఒకవేళ స్థిరస్థితిని అనుభవంకు వెలువడుతూ వచ్చిందనుకోండి వెనువెంటిని స్పందించి కదులుతాయి ఊరికే కదలడానికి అర్థం చేసుకుంటూ కదలడానికి అర్థం చేసుకొని వెంటనే స్పందించి కలగడానికి తేడాలు ఉంటాయి అట్లా మొదట కలడము అర్థం చేసుకొని కలడము వెనువెంటిని స్పందించి కలడము అనేటట్టుగా అలా కలడం అనే ఆ నడక ఎక్కడుంది అంటే మన యొక్క దేహ నడకలో నాడిలో ఉంటుంది ఆ ప్రథమ నాడిలో ఉంటుంది కాబట్టి ఆ జీవ అనుభవపూర్వక స్పందన ఎప్పుడైతే వెలువడుతుందో ఆ జీవునికి నేను ఎక్కడున్నాను అనేటంలో ఈ దేహంలో ఉంటుంది అప్పుడు స్పందన స్పర్శ అంటాం ఎవరికి ఆ జీవస్థితి నడకకే ఇవిడు తాను ఎక్కడున్నానని తనకే తెలియని విధానం అంటాం అందుకే ఇది బాహ్య నడక అలా మనకు ఒక్కొక్క యొక్క కాలక్రమ కోనపు లోతు తీగల అల్లికలతోకున్న దారిలో జీవించబడేందు ఒక్కొక్క కోణానికి తగ్గట్టుగా ఒక భూసారాంశ తీగని విడుదల చేయడం జరుగుతుంది అట్లా మనకి తల్లి కోనపు లోతుల వివరణ అయినట్లయితే తల్లి భూసారాంశ తీగలు విడుదల చేయాలి మనకి ఇంకా తల్లి పాత్ర పోషణ పూర్తయిపోయి ఆ తల్లి అనుభవ లోతంతా అంటే తల్లి కోనపు తీగలు అల్లికలుతున్నారు దారులు ఒకటొకటి గమనంలోకి వస్తుంది ఓటికొడిగా గమనంలోనికి ఎప్పుడైతే అలబడుతున్నాయో అప్పుడు ఆ తల్లి తీగలన్నింటినీ ఏకం చేసి ఆ యొక్క ప్రాకృతికి నడక అంటే ఆ సారాంశత్తిగల పుట్టకు కారణమైన ప్రాకృతి నడక అది పూర్తి సారవంతంతో నింపబడి ఉన్నాయి కాబట్టి ఆ వాటన్నిటిని ఏకం చేసి వాటి యొక్క సారస్థితి నడకల చేత అంతవరకు భూపొరంవి వాటి యొక్క సారస్థితి నడకల చేత స్థానపురం రూపొందించుకుంటూ వస్తాయి అలా స్థానపురం ఎప్పుడైతే రూపొందించడం జరుగుతుందో అప్పుడు బాహ్యం కొంచెంగా తిరిగి అంతరంపురం విచ్చరవుతుంది అలా అంతరంపుర అనేది ఆ స్థాన పొర నివరింపబడి ఉంటుంది నిర్మింపబడింది కాబట్టి అంతర్నిర్మాణిత తల్లి లోతు ఏర్పడుతుంది అట్లా ఆ తల్లి అంతర్నడక స్పందనపర నడుమున అంటే అంతర ప్రయాణం చేస్తూ పోతున్నట్లయితే ఒక్కసారిగా ఆ స్థాన పొర అంతా కదులుతుంది అలా కదలడంతో తల్లి స్థిరస్థితి సారబల నడక అంత ఉంది కదా దాని స్థాన బలము అని కూడా అంటారు ఆ తర్వాత ఒక్కసారిగా కదిలినట్లయితే దాన్ని చలనము అంటారు మరి ఆ అనుభవించిన అంటే ఆ యొక్క తొంగిగల అల్లికలతో కూడుకునే వివరణపరణ అనుభవించిన అనుభవపూర్వక విధానం తీరంతా మన నాభి నిల్వగమని యొక్క బుడగలు ఉంటుంది అప్పటికి ఇది కొంచెంగా స్థూలదేహమే సూక్ష్మదేహంగా మారుతుంది బాహ్యానికి అంతరానికి మధ్య అట్లా స్థానపుర నడక ఒక్కసారిగా కదిలిన యొక్క పినప చలనం అంటే మొత్తము స్థానపురపర నడుమున ఎంతటి అంతర్నిర్మాణిత లోతు ఏర్పడిందో ఆ లోతంతా ఒక్కసారిగా కదుటెందు అదేవిధంగా మన నిలువగమని యొక్క బుడగలో కదులుతుంది అలా నిలువ గమనిక బుడగలో కదలిక విధానం నడకను చాలా అంటారు